ఇప్పుడు నేనేం మాట్లాడాలా? యాక్చువల్లీ నాకు చాలా మనసు కష్టంలో ఉన్నాను, ఎందుకంటే లేడీస్ నాట్ అలౌడ్. దాదాపు 9-10 మంత్స్గా మాకు సెన్సార్ దొరకకుండా ఎక్కడ పోయినా రిజెక్ట్ అయ్యి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చింది. ఇంకా ప్రాబ్లమ్స్లోనే ఉన్నాము, ట్రిబ్యునల్ వెళ్తున్నాం. సో అంత నన్ను అడిగే క్వశ్చన్స్ కూడా ఈ మీడియా వాళ్ళు, మీరు ఏంటి ఇలాంటి పిక్చర్లే తీస్తారా అని ఒక ఛాలెంజింగ్గా మాట్లాడారు. సో ఇది కొత్త ట్రై. ఐ కెన్ ఆల్సో రైట్ ఫ్యామిలీ స్క్రిప్ట్ అనేది. సో దిస్ ఇస్ ఇట్స్ చాలా మంచి ఫ్యామిలీ స్టోరీ, అందరూ అప్రిషియేట్ చేస్తారని నమ్ముతున్నాను. అండ్ ఏప్రిల్లో రిలీజ్ పెట్టుకుని ఉన్నాం బికాస్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఏం చెప్పాలా, ఎన్నిసార్లు అడగాల? సెన్సార్ ఇష్యూ చెప్పేసాను, ఎన్నిసార్లు అడగాల? అక్కడి నుంచి మాట్లాడుతున్నాను, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను అంటే ఐ డోంట్ అండర్స్టాండ్. అదే చాలా పిక్చర్స్ వస్తున్నాయి ఇలాగ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయని. ఆ ఫిల్మ్ ఒకసారి చూడండి అని ఎన్నోసార్లు చెప్పాను. నథింగ్ ఇస్ దేర్, నో న్యూడిటీ, నథింగ్, యూ నాట్ షోయింగ్ ఎనీథింగ్. ఇట్స్ జస్ట్ అన్ అడల్ట్ కామెడీ అని ఇన్నిసార్లు చెప్పినా ఎక్కడ వెళ్ళినా రిజెక్ట్ అవుతుంది. నిజంగా అది చాలా బాధేస్తుంది. ఫైనల్ ట్రై ఇస్ ఢిల్లీ. సో విషెస్ ఆల్ ద బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. ఏమంటే చిన్నదిగా షకీలా ప్రొడ్యూసర్ అంటేనే సెన్సార్ ఇవ్వట్లేదు. ఇప్పుడు షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథ చిత్రం అంటే ఇప్పుడు ఏం సెన్సార్లో ప్రాబ్లం పెడుతున్నారు, నాకు భయంగా ఉంది. చూద్దాం. హాయ్, దిస్ ఇస్ త్రిష. రాధిక ఆప్తే వస్తానండి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.